మహిళల స్వయం నిర్ణయాధికారంతో కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు జాతీయ జీవనోపాధుల అభివృద్ధి మిషన్ ప్రాజెక్టులో భాగంగా కాకినాడ కోరంగిలోని గోదావరి మహాసమాఖ్యలో రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించినట్లు సెల్ఫ్ అడిషనల్ డైరెక్టర్ ఎన్ సత్యభామ అన్నారు. కమ్యూనిటీ నిర్వహణ శిక్షణ కేంద్రాల ఏర్పాటు నిర్వహణపై 16 జిల్లాల డిపిఎం, ఐబి, ఏపీఎం, మండల సమాఖ్యల కార్యనిర్వాహక సభ్యులకు 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఈ శిక్షణ జరిగిందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు స్వయంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా శిక్షణ ఇస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా స్థాయిలో శిక్షణ వనరుల కేంద్రం తయారు చేయట, సంస్థలోని సభ్యులకు శిక్షణ ఇచ్చి వేదిక ద్వారా శిక్షణ నిర్వహించి మండల సమాఖ్యకు ఆదాయ వరి వృష్టి చేయనున్నారు. శిక్షణ ద్వారా సంఘ సభ్యులను వ్యాపారవేత్తలుగా తయారు చేయట, ఇతర సంస్థల శాఖలతో అనుసంధానం పెంపొందించట, ఈ శిక్షణ ద్వారా ఆదర్శవంతమైన సంఘాలను తయారు చేయట, ఆయా సంఘాల సభ్యులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించట వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఎల్ఎం ద్వారా ప్రతి జిల్లాకు శిక్షణ కేంద్రం ఏర్పాటు కావాల్సి ఉండగా కాకినాడ జిల్లాలోని జిఎంఎస్కు ఈ అవకాశం దక్కింది. దీని ద్వారా జిఎంఎస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు కాకినాడ జిల్లా డిపి జిల్లా డిపిఎంఐబి జిఎంఎస్ ఇన్ఛార్జ్ బాబురావు తెలిపారు. కేసు ఉండొచ్చు, కోఆర్డినేషన్ కానీ, సెటప్లో కానీ, గవర్నెన్స్లో కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానీ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, మోడల్గా చేసి ఉండొచ్చు. అది కూడా ఐడెంటిఫై చేసి, మంచి విషయాలు అది కూడా ఐడెంటిఫై చేసి రాయండి. అది ఉన్న విషయాలు ప్లస్ లేని ఏదైనా ఉంటే గ్యాప్స్ అది కూడా రాయండి. ఓకేనా? ఏమో మీకు అర్థమైందా? ఓబీ సెకండ్ గ్రూప్ వాళ్ళకి సో ఇదేంటంటే నేషనల్లో మన ఎన్ఆర్ఎల్ఎం ప్రోగ్రామ్ ఎన్ఆర్ఎల్ఎంలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఒక కమ్యూనిటీ మేనేజ్ ట్రైనింగ్ సెంటర్, అంటే ఉమెనే మన సెట్ ఉమెనే నిర్వహించేలాగా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి అని చెప్పి ఏంటంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి మండల సమాఖ్యలకి, గ్రామ సమాఖ్యలకి కూడా సభ్యులకి కెపాసిటీ, శక్తి సామర్థ్యాలు రూపొందించాలి. అది సంస్థ నిర్మాణంలోనూ, ఆ జీవనోపాధుల్లోనూ, అలాగే ఆరోగ్య పోషణ, జెండర్ విషయాల్లోనూ వాళ్ళకి ఒక శక్తి సామర్థ్యాలు పెంపొందించి స్వయం నిర్ణయాధికారంతో వాళ్ళ కుటుంబ జీవన ప్రమాణ స్థాయి పెంచుకోవాలనే ఉద్దేశంతో సెంటర్లు పెట్టాలనుకుంటున్నాము. సో ముఖ్యంగా జీవనోపాధులు మెరుగుదల కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఆ స్టాఫ్ పాజిటివ్ ట్రైనింగ్ సెంటర్ కూడా జిల్లా స్థాయిలో అన్ని మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము. దీనికి యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు జిల్లా కూడా చెప్పుకుని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పారు. దీనికి ఇన్ఫ్రా కింద అంటే మనం లాస్ట్ ఇయర్ చేయమన్నారు, కాబట్టి మనకి బడ్జెట్ లేని కారణంగా మనం చేయలేకపోయాము. కానీ ఇన్ఫ్రా కింద ఇంకా 50,000 మినిమమ్ పరికరాలు ఉపకరణాలు 300 రూపాయలు కావాలి, కాబట్టి 300 రూపాయల కింద చెల్లెం వస్తామని. రిమైనింగ్ బిల్డింగ్ మాత్రం మనకు మేజర్ ఇంపార్టెంట్, కాబట్టి గవర్నమెంట్ బిల్డింగ్లే మనం తీసి మనం వెతుకుతున్నాము. దాదాపు అన్ని దొరుకుతుంది. అవుట్ ఆఫ్ 26 జిల్లాలకు గాను మనకి 20 జిల్లాలకి గవర్నమెంట్ బిల్డింగ్ దొరికింది. మిగతా వాళ్ళు దాన్ని ఇంకా గుర్తించడంలో ఉన్నారు. సో ఇది ట్రైనింగ్ అయ్యాం మేము నేషనల్ లెవెల్లో. తర్వాత దీన్ని మన డిఆర్పి ఒక 13 జిల్లాలకి అనంతపూర్లో పెట్టాము, ఒక 13 జిల్లాలకి ఇక్కడ గోదావరి మహాసమాఖ్యాలు పెట్టాము. ఇది ఇక్కడ పెట్టామంటే అనంత మహాసమాఖ్యాలు కూడా ట్రైనింగ్ సెంటర్, అది గతంలో ఇది కూడా ట్రైనింగ్ సెంటరే. ఇది ట్రైనింగ్ అయినట్టు ఉంటారు, ప్లస్ చేసినట్టు ఉంటారు ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది ప్రోగ్రామ్ని. అయితే అక్కడ 10 జిల్లాలు వాళ్ళు వచ్చి 16 జిల్లాలు వాళ్ళు అటెండ్ అయ్యారు ఇవాళ. సో డిపిఎం ఐబి ఏపీఎం ఆ మండలం ఏ మండలం ఉన్నా ఆ మండలం ఏపీఎం ఓపీఎం పిలిపించాము. సో వీళ్ళు రీసోర్స్ పర్సన్స్గా మళ్ళీ వెళ్ళి ఆ మండల సమాఖ్యలు ఈసీ మెంబర్స్ ట్రైనింగ్స్ ఇస్తారు అన్నమాట. సో ఇస్తే వాళ్ళు అక్కడ ట్రైనింగ్ క్యాలెండర్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఈ ఉద్దేశం ఏంటి, ఏ పనులు చేస్తుంది, ఎవరెవరిని పెట్టుకోవాలి, ఎలా నడిపించాలి, ఏముంటుంది, లక్ష్మీ ఎలా తయారు చేసుకోవాలి, బిజినెస్ ఎలా తయారు చేసుకోవాలి, అవన్నీ నేర్చుకుంటున్నారు. ఇదే వెళ్ళి వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ మండల ట్రైనింగ్ ఇస్తారు. సో ఓవరాల్గా సీఎం ఎస్టాబ్లిష్ అవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఎంఎస్ రాష్ట్రానికండి, నేను గోదావరి మహాసమిఖ్య, అనంత మహాసమిఖ్య మధ్య రెండు కలిపి
నన్ను జార్ఖండ్ రాజ్యానికి 2011లో మేము ట్రైనింగ్ తీసుకుని 2012లో అక్కడికి ఎంటర్ అవ్వడం జరిగింది సార్. 2019 వరకు మేము అక్కడ వర్క్ చేసాం. ఉత్తరప్రదేశ్ జార్ఖండ్లో గ్రామ సంఘాలు ఏర్పాటు చేసాం. అదే ఇక్కడైతే ఎటువంటి సంఘాలు ఎలాగా అభివృద్ధి చెంది మహిళలు బయటకు రావాలన్న అవన్నీ కాన్సెప్ట్ కూడా అక్కడ చెప్పి గ్రామ సంఘాలు తయారు చేసాం, మండల సమైక్యాలు తయారు చేసాం, జిల్లా సమైక్యలు కూడా తయారు చేశారు. అలా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో కూడా గ్రామ సంఘాలు చేయడం కూడా నేను హిందీలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. హిందీలో వాళ్ళకి శిక్షణ కూడా